ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా అనేక రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నెల్లూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర కస్తూర్బా కళాక్షేత్రంలో వైఎస్ఆర్ ఆసరా మూడో విడత కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళా సాధికారతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. గత టీడీపీ ప్రభుత్వం మహిళలను మభ్యపెట్టి మాయ చేసిందన్నారు. కానీ నేడు మహిళల అభ్యున్నతే ధ్యేయంగా ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని అన్నారు. ఇందులో భాగంగా నెల్లూరు జిల్లాలో మూడో విడతగా 34,443 డ్వాక్రా సంఘాల్లోని మహిళల ఖాతాల్లో 290.17 కోట్ల నిధులను ప్రభుత్వం జమ చేస్తున్నట్లు తెలిపారు. 2023 ఏడాదిని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని చెప్పారు. ప్రజా సంక్షేమాన్ని కాంక్షించే జగన్మోహన్ రెడ్డి ప్రజలందరి ఆశీర్వాదంతో శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలని ఆకాంక్షించారు. ముందుగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి చిరుధాన్యాల మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలను సందర్శించి పిండి వంటలను రుచిచూశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్తు చైర్మన్ శ్రీమతి ఆనమరుణమ్మ, సంయుక్త కలెక్టర్ శ్రీ రోణంకి కుర్మానాథ్, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు గతంలో ప్రకటించినటువంటి విధంగానే మూడో విడత వైఎస్ఆర్ ఆసరా పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా బటన్ నొక్కి మహిళలందరి ఖాతాలో జమ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా అధికారులు, స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలు, ఏదైతే స్వయం సహాయక సంఘాలు ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి మహిళలు అందరి సమక్షంలో ఈరోజు మూడో విడత ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయని విధంగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుడుతున్నటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి మోసం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల నాటికి ఎంతైతే మహిళా సంఘాలకు సంబంధించినటువంటి బకాయిలు ఉంటాయో వాటిని 4 విడతలుగా తిరిగి చెల్లించేస్తానని, కరోనా కష్టకాలంలో కూడా మహిళలకు సంబంధించి ఆ స్వయం సహాయక గ్రూపులో ఉన్నటువంటి మహిళలందరికీ ఉన్నటువంటి బకాయిల్లో ఇప్పటికి 3 విడతలు తిరిగి చెల్లించడం జరిగింది. 4వ విడత కూడా పూర్తి చేసి మహిళలకు సంబంధించినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి ముఖ్యమంత్రిగా రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికి మిగిలిపోతాడు. ప్రతి కార్యక్రమం మహిళల పేరిట చేస్తున్నాడు కాబట్టి, మహిళల పేరిట చేపడుతున్నాడు కాబట్టి ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల నిరాజనాలు పట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి కానీ, ఈరోజు ఏలూరులో జరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి కానీ, జిల్లాలో కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి కానీ ఈరోజు అందరూ కూడా పెద్ద ఎత్తున విచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీర్వాదాలు తెలియజేసేందుకు రావడం జరిగింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తూ అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్రలో నిలిచిపోతాడు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఇచ్చినటువంటి ప్రతి హామీని నిలబెట్టుకుంటూ, చేసినటువంటి ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సాగిస్తున్నాడు. అందులో భాగంగానే ఈరోజు వైఎస్ఆర్ ఆసరా కింద 3వ విడత నిధులు జమ చేయడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తూ, మాట నిలబెట్టుకుంటూ ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి గారు నిండు నూరేళ్ళు, రాష్ట్రానికి శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. కుందనపు బొమ్మకి కళ్యాణం, పుత్తడి బొమ్మకు మేలిమి పట్టుతో సత్కారం, పెళ్లి పందిరిలో సందడులు చేసే వయ్యారి భామలకు ట్రెండీ సెలెక్షన్స్ తో ఆహ్వానం. సంప్రదాయమే సౌందర్యంగా శుభలగ్నం కలెక్షన్స్ తో మీ ఇంటిల్లిపాదికి స్వాగతం. కంచి కామాక్షి మహిళల ప్రత్యేక వస్త్రాలయం, ప్రకృతి వర్ణాలను, మన సంస్కృతి సంప్రదాయాలను సమ్మిళితం చేస్తూ బంగారు జరి హంగులతో కాంచీపురంలో మా స్వంత మగ్గాలపై నేత కళాకారులచే రూపుదిద్దుకున్న వేలాది రకాల పట్టు చీరలు, నిశ్చితార్థం నుండి కన్యాదానం వరకు ప్రతి మధుర ఘట్టంలో మీ అందరి మదిని పరవశింపజేసే వైవిధ్యమైన వస్త్ర శ్రేణి శుభలగ్నం కలెక్షన్స్ తో మీకు ఎనలేని సౌందర్యం, సౌభాగ్యం. కంచి కామాక్షి, మాగుంట లేఅవుట్, నెల్లూరు.